చెరుకులపాడు నారాయణ రెడ్డి గారి హత్య అనంతరం మీరు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అభ్యర్థిత్వాన్ని కూడా ప్రకటించేశారు కదా, ప్రజలు మీకు పట్టం కడితే మీరు పత్తికొండను ఎలా చూడాలనుకుంటున్నారు? పత్తికొండ అంటే హత్యకొండ అనేది కాకుండా, హత్య రాజకీయాలు అనేది కాకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది పత్తికొండ అంటే బంగారు కొండ అనే విధంగా తీర్చిదిద్దాలనే ఆశయం మాకుంది. మీ భర్త ఫ్యాక్షనిస్ట్ కాదు, మహాత్ముడు అని మీరు భావిస్తారా? కరెక్ట్. అది మా ఇంటి ముందర ఉండే జీప్ను పగలగొట్టి పోయినా కూడా ఎంత ఓర్పుతో ఉన్నారో, నారాయణ చేతిలో ఓటమి అనేది తప్పదు అనేది వాళ్ళు నిర్ణయించుకున్నారేమో మాకు అర్థం కాదు. ఎలక్షన్లో ఎట్లయినా ఎమ్మెల్యే కాకుండా చేయాలి, ఏదో కేసులు ఇరికించాలి అనేది మా ఊరు. శ్యాంబాబు గారు చంపించారు నారాయణ రెడ్డి గారు అని మీరు అంటున్నారు, మరి కపట్రాల వెంకటప్ప నాయుడు గారి కుమార్తె బొజ్జమ్మని ఎందుకు కేసులో పెట్టారు? అంటే బొజ్జమ్మ ఆస్తం ఉందా దీంట్లో? రెండు వేల 2019 నేను కాదు నా కొడుకు శ్యాంబాబు బరిలో ఉంటాడని ప్రకటించిన వెంటనే నారాయణ రెడ్డి గారు ఇసుక దందాల మీద కోర్టుకు వెళ్ళారు కదా, ఇప్పుడు అప్పుడు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? శ్యాంబాబు గారు ప్రకటించిన పేరు ప్రకటించిన తర్వాత ఇవన్నీ మేము అక్రమాలు చేయడానికి అడ్డం వస్తున్నాడు నారాయణ రెడ్డి, ఒక్క కసి పెంచుకొని ఇట్లా అత్త చేయడం చిన్న ఆరోపణ. ఈరోజు అంటే గత 10-15 రోజుల నుంచి గట్టిగా వినిపిస్తుంది కర్నూలు జిల్లాలో డెడ్ బాడీ దగ్గర నిలబడి ప్రమాణం చేశారు. అందులో భాగంగానే ఈరోజు ఎవరినైతే నా భర్తను చంపారో అని ఆరోపిస్తున్నారో, కే శ్యాంబాబుని హత్య చేయించడానికి కిరాయి హంతకులను రంగంలోకి దింపారు. అంత దుర్మార్గమైన ఆలోచన నేను ఎప్పుడు చెయ్యను, చెయ్యబోను. నారాయణ రెడ్డి గారిది ఫ్యాక్షన్ కుటుంబం కాకపోయినా ఫ్యాక్షన్ కుటుంబంగానే ముద్ర వేశారు. అలాగే శ్రీదేవి కూడా ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చింది. శ్రీదేవి సోదరులు కూడా పాపిలి మండలం బురుగులో ఫ్యాక్షన్ ఉంది వాళ్లకు. అంటే ఆ ఫ్యాక్షన్ కుటుంబం నుంచే శ్రీదేవి ఈ ఫ్యాక్షన్ కుటుంబానికి వచ్చారు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారనేది అప్పుడు వాదనలు వినిపించాయి. అలాంటివన్నీ ఏం లేవు. మాది ఎప్పుడు ఫ్యాక్షన్, మా అమ్మ వాళ్ళది నాన్న ఉన్నప్పటి నుంచి కూడా మా నాన్న అసలు సీమకు కూడా హాని చేసినటువంటి వ్యక్తి మా ఫాదర్. బూరుగులలో మీ సోదరులకు ఫ్యాక్షన్ లేదు అంటారు? లేదు. చెరుకులపాడు నారాయణ రెడ్డి గారు చనిపోక ముందే తన హత్యకు కుట్ర పన్నుతున్నట్లు తెలిసింది అన్నవి అందరి కథనాలు వచ్చాయన్నమాట పత్రికల్లో అందరూ కూడా. అంటే అలాంటప్పుడు ఆ విషయం మీకు కూడా ముందుగానే తెలుసా? మరి కపట్రాల వెంకటప్ప నాయుడుకి మీ భర్త చెరుకూరు నారాయణ రెడ్డి గారికి ఉన్న విభేదాలు ఏంటి? అసలుకి ఆయన హత్య కేసులో మీ భర్తను ఏటుగా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అసలు అది చాలా దారుణమైన విషయం. అది వాళ్ళ వాళ్ళ మండలా వేరు, మా మండలాలు వేరు. అసలు వాళ్ళకు మాకు టచ్ంగే లేదు. అలాంటిది నారాయణ రెడ్డిని ఆర్థికంగా మానసికంగా ఎలా దెబ్బ కొట్టాలనే ఉద్దేశం ఒక కుట్రతో. కొద్దిగా సహనం కోల్పోయి నా భర్తను చంపిన వారిని వదిలిపెట్టను, చెరుకులపాడు కంగాటి శ్రీదేవిని, పత్తికొండ వైసీపీ ఇన్ఛార్జిని, ఇంతవరకు ఐడ్రీమ్ మీడియా నుంచి నాగరాజ్ అన్నగారు ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మొన్న జరిగిన హత్య, మా భర్త గారు నారాయణ రెడ్డి గారు, మా కుటుంబం సమస్యలు ఇవన్నీ కూడా ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఈ మీడియాను చూసి, ఇంటర్వ్యూను చూసి నన్ను ఆశీర్వదించి నేను అందరికీ మంచి చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదించండి కోరుచున్నాను.